తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం. తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగిలో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున 5:15 ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్ పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రైవేట్ పార్టీ కోచ్ 17 ఉత్తరప్రదేశ్ లోని లక్నౌ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇక శుక్రవారం నాగర్కోయిల్ జంక్షన్ వద్ద దీన్ని పునలూరు మదురై ఎక్స్ప్రెస్ రైల్ కు అటాచ్ చేశారు. నిన్న రాత్రి మదురై రైల్వే స్టేషన్ వద్ద దీన్ని డిటాచ్ చేసి స్టాబ్లింగ్ లైన్ లో నిలిపి ఉంచారు. అయితే ఈ ప్రైవేట్ పార్టీ కోచ్ ప్రయాణిస్తున్న వారిలో ఒకరు రైల్లోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్ ను తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున దానిపై టీ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బోగి అంతా వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొంతమంది ప్రయాణికులు మాత్రం వెంటనే బోగి నుంచి కిందకి దూకారు. ఇక సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బోగిలో 65 మంది ఉన్నట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లుగా తెలిపారు.